ఏపీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. అన్నదాతకు చట్టవిరుద్ధంగా బేడీలు వేయడంపై ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఫిర్యాదుపై 8 వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. దీనిపై ముప్పాల మాట్లాడుతూ, అన్నదాతకు చట్టవిరుద్ధంగా బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని అన్నారు. కుల ధృవీకరణ పత్రాలు పొందకుండా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు పెట్టి పోలీసులు వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎస్సీ రైతులను కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రిమాండ్ ఇవ్వాలని చట్టవిరుద్ధంగా కోర్టును విచారణాధికారం కోరడం సరికాదని అన్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు రాజధాని రైతులను బెదిరించడానికి ఇప్పటికే సుమారు 2,600 మంది రైతుల మీద తప్పుడు కేసులు బనాయించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పౌర హక్కుల సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్సీ మరియు బీసీలకు చెందిన రైతులని అక్రమంగా అరెస్ట్ చేసి బేడీలు వేసి కోర్టుకు తరలించడం మానవ హక్కుల ఉల్లంఘనని, ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుండా బేడీలు వేయటం సుప్రీంకోర్టు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమని చెప్పేసని, అలాగే డిమాండ్ రిపోర్టులో కూడా షెడ్యూలు కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం కింద సెక్షన్లు మార్పు చేసేటప్పుడు ఎటువంటి కుల ధృవీకరణ పత్రాలు పొందకుండా బాధితుల దగ్గర కానీ లేదంటే ముద్దాయి వద్ద కానీ కుల ధృవీకరణ పత్రాలు పొందకుండా షెడ్యూలు కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం కింద మార్పు చేయడం అధికార దుర్వినియోగం కింద గుర్తించాలని, అంతేకాకుండా రిమాండ్ రిపోర్టులో కూడా అరెస్టు చేసినటువంటి 7 గురులో 5 గురు మాదిగ కులస్తులుంటే వాళ్లను కూడా షెడ్యూలు కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం కింద రిమాండ్ ఇవ్వాలని చెప్పేసి రిమాండ్ రిపోర్టులో విచారణాధికారి పేర్కొనటం అధికార దుర్వినియోగంలో భాగమేనని చెప్పేసని, అంతేకాకుండా ఇప్పటికే ఎవరైతే రాజధాని కొరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చారో భూములిచ్చిన రైతులు రాజధాని 3 రాజధానులు వద్దని ఉద్యమం చేస్తా ఉన్నారు. ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఇప్పటికే సుమారు 2,600 మంది మీద తప్పుడు కేసులు బనాయించారు. ఈ రోజున బేడీలు వేసి ఆ యొక్క రైతుల ఉద్యమాన్ని, అలాగనే భూములిచ్చిన రైతులను బెదిరించడానికి ఈ రోజున ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఆధారాలతో కూడిన ఫిర్యాదును పంపడం జరిగింది.